గంగుల కుటుంబము ఒక కుటుంబంలా ఉండేవారు, వాళ్ళకి రాజకీయంగా మద్దతుగా నిలబడేవారు మీరు. అలాంటి గంగుల కుటుంబానికి మీకు ఎందుకు వైరము? అసలు గంగుల కుటుంబానికి భూమా కుటుంబానికి ఎందుకు వైరము? గంగుల కుటుంబానికి భూమా కుటుంబానికి కూడా ఫ్యాక్స్ అనేది ఏం లేదు వాళ్లకు. వాస్తవంగా చెప్పాలంటే అంటే జనరల్ అందరూ ఫ్యాక్స్ అనుకుంటారు, కానీ ఫ్యాక్షన్ చంపుకోవాలి, ఆ కుటుంబాన్ని చంపాలని వీళ్ళు, కానీ ఈ కుటుంబం చంపాలని ఆ కుటుంబానికి కూడా ఫ్యాక్షన్స్ ఏం లేవు. కేవలం వాళ్ళకి రాజకీయ కక్షలు తప్ప, పొలిటికల్ ఉండేటువంటి రైబల్స్ తప్ప రెండోది కాదు. వాస్తవంగా వీళ్ళ మధ్యన చనిపోయేటోళ్ళు చాలామంది చచ్చిపోతుంటారు కొట్టుకొని, మీసాలు విప్పేసుకొని. మాకు కూడా ఏముందంటే గంగులలోకి మాకు ఏంటంటే మాకేమి వాళ్ళ మీద మమ్మల్ని మనం చంపాలని మాకు వాళ్ళకు ఉద్దేశం లేదు, మేము వాళ్ళని చంపే ఉద్దేశాలు మాకు ఎప్పుడు ఉండవు. కేవలం దాయాదుల పోరు మాదిరి మేము అక్కడ ఇంకొక పార్టీగా ఎదగకూడదు అనేటువంటి ఒక దురుద్దేశంతోనే మమ్మల్ని గంగులలో కూడా ఇబ్బందులు పెట్టుకుంటూ వచ్చారు. వాస్తవం అది, అది పక్క వాస్తవం. మీ తండ్రి గారికి హయాం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మీరు ఎందుకు టీడీపీలో కంటే మీ బద్ద శత్రువు భూమా నాగిరెడ్డి గారు అవతల ఉన్న టీడీపీలో ఉన్న మీరు ఆ పార్టీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అసలు ఒకరు పిలిచారు, శివారెడ్డి గారు ఎన్నడూ ఫరూక్ గారు పిలిచారు అనేది ఓకే, కానీ మీ బద్ద శత్రువు అక్కడ ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మీరు ముందు నుంచి మీ తండ్రి గారి హయాం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మరి ఈ పార్టీని కాదని దాంట్లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అసలు నేను అదే చెప్పాను, ఈ ఫ్యాక్షన్ అనేది రూపమాపాలంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి సైలెంట్ ఉండిపోవచ్చు కదా. సైలెంట్ గా ఎలా ఉంటాం, ఇక్కడ మాకు ఇల్లు ద్రోహం చేస్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు గంగులలో కూడా మాకు మమ్మల్ని ఎదగనీయకుండా రాజకీయంగా ఎదగకుండా చేస్తున్నారు కదా, మాకు చాలా ఇబ్బందులు తీసుకొచ్చి పెడుతున్నారు కదా వాళ్ళు కూడా. కాబట్టి మేము ఎటో ఏదో ఏదో కొద్ది చేయకపోతే మాకు కూడా వసతి లేదు. ఎందుకంటే ఒక ఫ్యాక్షన్ నడుపుతున్న తర్వాత ఏదో ఒకటి అధికారం ఉండదో లేకుంటే అనధికారం ఉండదో, ఏదో ఒక పార్టీ అయితే పొలిటికల్ పార్టీ ఉంటేనే ఫ్యాక్షన్ కూడా జరిగే పరిస్థితి వచ్చింది అక్కడ. వాస్తవంగా అది లేకుంటే మనకి ఉపయోగం లేదు. మాకు కూడా ఉంటారు అన్ని గ్రామాల్లో నాకున్నటువంటి వర్గం కానీ, నాకుండేటువంటి అభిమానులు కానీ, నాకుండేటువంటి కార్యకర్తలు నాకుంటే వాళ్ళకి నేను హెల్ప్ చేసుకోవాల్సిన పరిస్థితి కావాలంటే రాజకీయం నాకు ఉండాల్సింది. రాజకీయ మోటివ్ లేకుంటే నేను చేయలేను. కాబట్టి ఆ రాజకీయ మోటివ్లో నేను ఎక్కడే దిగిపోయి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతాను అనేటువంటి ఉద్దేశం దురుద్దేశంతో గంగులలో మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చారు. సరే, మాకు అభిప్రాయ భేదాలు వచ్చాయి, దూరం వెళ్ళిపోయాం. అంటే చంపుకునేంత మాకు వాళ్ళకు శత్రుత్వం అయితే లేదు, కానీ రాజకీయ దురభిప్రాయాలతో కేవలం ఫ్యాక్షన్ మీకు భూమా కుటుంబానికి మాత్రం అంతే. అక్కడ ఏమైంది, అక్కడ ఈ ఫ్యాక్షన్ అంతకుముందు ఇద్దాం, ఆ ఫ్యాక్షన్ ఆడికి పోతుంది, గొడవలు లేకుండా పోతాయనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. ముందుకు పోతే మళ్ళీ దాన్ని కూడా భూమా నాయుడే స్వయాన్ని నీరు గార్చడం జరిగింది. మళ్ళీ మొదలైంది, మళ్ళీ మొదలయ్యే పరిస్థితి వచ్చింది, మళ్ళీ మొదలయ్యే మళ్ళీ ఇంకా తారాస్థాయికి చేరింది. ఓకే, అది జరుగుతూ వచ్చింది. కాబట్టి కేవలం ఒక ఇది రాజకీయాలు ఫ్యాక్షన్ ఏంటంటే గతంలో ఉండే ఫ్యాక్షన్ ఇంతకుముందు చెప్పారు, 90% గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉండేది, ఇవాళ ఫ్యాక్షన్ లేదు. ఫ్యాక్షన్ అనేది ఇంతకుముందు గ్రామ పట్టుదల కోసం నిజాయితీ గల ఫ్యాక్షన్లు చేస్తారు, నేను చెప్పాను ఇంతకుముందు నిజాయితీనే. తర్వాత ఏమైంది, ఈ ఫ్యాక్షన్లు రాజకీయాలు చొప్పించుకున్నాయి, రాజకీయాలు అధికారంలో వచ్చిన తర్వాత రౌడిజం అయింది, రౌడిజం తర్వాత కబ్జాలు వచ్చినాయి, కబ్జాలు వచ్చేసి ధనదాహం పుట్టింది. ఆ ధనదాహము రాజకీయాన్ని రెండు తోడైపోయి అధికారం తోడై విచ్చలు విడిగా ఇష్టం వచ్చినట్టు వీళ్ళకి ఎవరు అడ్డం వస్తే వాళ్ళని ఏదో ఒక విధంగా చేసుకుంటూ పోయే పరిస్థితి వచ్చారు. ఇది ఇప్పుడు నిజమైన ఫ్యాక్షన్స్ లేదు, కేవలం రౌడీజం పాలిటిక్స్ తప్ప దీన్ని ఫ్యాక్షన్ అనకూడదు. వాస్తవంగా నేను ఎంతమందికి చెప్పాను ఇది ఫ్యాక్షనిజం కాదు. ఇరిగల రాంపూలారెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ రాజకీయ నాయకుడు? నేను పొలిటీషియన్, నాస్ట్ ఫ్యాక్షన్స్ నేను ఫ్యాక్షన్స్ అయితే నేను భూమా నాయుడితో నేను రాజీ కాను. మరి మీతో ఫ్యాక్షన్ కేసులే ఉన్నాయి తప్పితే మీ మీద ఫ్యాక్షన్ ఉండే? ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరున్నారు, మీరున్నారు మీ మీదకి ఎవరో ఒక ఆగంతుడు వచ్చి నీ మీద దాడి చేయని ప్రయత్నం చేస్తాడు, వాడు సక్సెస్ కాక నువ్వు కాపాడుకోనికి నువ్వు ఒకటి వేస్తావు, ఎటేస్తే వాడేవో నన్ను వాడికి దెబ్బ తగులుతుంది, వాడు పోలీసు ఎన్నోయ్ నన్ను నాగరాజు గారు కొట్టారని చెప్తాడు. మీరే అన్నారు కదా ఇప్పుడు 100 సార్లు ప్రయత్నించాం భూమా నాగిరెడ్డిని హత్య మందించడానికి అని అన్నప్పుడు మీరు ఫ్యాక్షనిస్ట్ కాకుండా రాజకీయ నాయకుడు ఎలా అవుతారు? ఫ్యాక్షనిజం అనేది కాదు, కేవలం మా ఫాదర్ని చంపాడనేటువంటి కక్ష. దాన్ని ఏమంటారు? ఎవరెవరో చంపుకుంటుంటే ఎవరెవరో ఫ్యాక్షనిజం వేరు. ఫ్యాక్షనిజం అనేది కేవలం ఒక ముఠాలు పెంచుకొని పాలగల రాజ్యాలు ఉన్నాయి. ఫ్యాక్షనిజం అనేది పాలగల రాజ్యాలు ఉన్నాయి. పాలగల రాజ్యాలు ఏం చేశారు బ్రిటిషుల తర్వాత? బ్రిటిషులు ఉన్నప్పుడు ఎంతసేపు ఉన్నా వాళ్ళు దోపిడీ చేయడము, వాళ్ళ కేవలం ఆదాయం కోసం, వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు, వాళ్ళ విశాల విలాసాల కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఫ్యాక్షనిజం అంటే. అంతే తప్ప ఇవి రెండోది ముఠా తగాదులు కాదు, ఇవి కేవలం ముఠా తగాదులు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. డూ సబ్స్క్రైబ్ iDream మీడియా. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.